విద్యుత్ వర్షోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో విద్యుత్ ఉద్యోగులు నగరంలో సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ విద్యుత్ పొదుపు చేయడం ద్వారా భావితరాలకు వెలుగు ఇచ్చే అవకాశం ఉంటుందని, విద్యుత్ పొదుపు వర్షోత్సవాల భాగంగా ప్రజలు విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు వారు తెలియజేశారు. ఈ రోజే పలుపు చర్యలు చేపడదాం, రేపటి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేద్దాం. ఈ రోజే పలుపు చర్యలు చేపడదాం, రేపటి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేద్దాం. విద్యుత్తును ఆదా చేద్దాం, మరొకరికి విద్యుత్ పలుపు చేస్తే విద్యుత్తును ఆదా చేద్దాం, బాధ్యత లేకుంటే మన భవిష్యత్తుకు ఇది ఒక భరోసా. విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత లేకుంటే మన భవిష్యత్తుకు ఇది ఒక భరోసా. విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత లేకుంటే మన భవిష్యత్తుకు ఇది ఒక భరోసా. విద్యుత్ విద్యుత్ ఆదా ఎవరి కోసమో కాదు, మా అందరి కోసమని గ్రహిస్తాం. విద్యుత్ ఆదా ఎవరి కోసమో కాదు, మన అందరి కోసమని గ్రహిస్తాం. భారతదేశ పౌరునిగా విద్యుత్తును బాధ్యతతో వినియోగిస్తాను. కలిగే లాభాలు వివరించి విద్యుత్తును